మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఒకవైపు సంతోషం మరొకవైపు మనసులో ఇంకొక విచారం సంతోషం ఏంటంటే అందరూ కలిసి ఒక సామూహికంగా ఒక నివాస కేంద్రాన్ని శ్రీనిలయం పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం విచారం ఏంటంటే మనం ఎక్కడికి పోతూ ఉన్నాం ఏమైపోతున్నాం ఇంట్లో ఉండకుండా వచ్చి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏమిటి ఇంటి వాళ్ళు ఏమయ్యారు ఏమవుతున్నారని చెప్పని బాధ దాని దృష్ట్యా ఇవాళ నేను రెండు మాటలు చెప్తాను మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే శాసనసభ్యులు శ్రావణ కుమార్ గారు అలాగే ఎరపతినేని శ్రీనివాసరావు గారు అలాగే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అలాగే మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే సోదరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి నానపనేని నాకేమో ఒక బలహీనత పొన్నయ్యమని అడిగితే నేను కాదని నేను అయితే పొన్నయ్య నాకు ఏమిష్టమో తెలుసు అలాంటి అవి అడుగుతాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను ఒప్పుకున్నాను వాస్తవంగా చెప్పాలంటే నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు దేశం రాష్ట్రం అన్ని ప్రాంతాలు తిరుగుతూ ముఖ్యంగా యువతరాన్ని కలుస్తూ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అలాగే జనాన్ని కలిసి వాళ్ళకి కొంత ఆలోచన ధోరణి విషయంలో కొంత నాకు తోచిన సలహాలు నా అనుభవాన్ని బట్టి చెప్పడం అవుతుందో అదొక పద్ధతిగా పెట్టుకొని నేను దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క బాబు ఇక్కడ మాట్లాడదాం ఎవరో మాట్లాడుతున్నారు సరిగ్గా చేసుకోండి ఆపనండి సభలలో వచ్చిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉండడం అలవాటు చేసుకోవాలి రెండోది సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ని సైలెంట్గా పెట్టుకోవాలి సైలెంట్గా పెట్టుకోవడం చేత కాకపోతే పక్కన వాళ్ళు వాళ్ళకి సహాయం చేయండి కొందరికి ఆన్ చేయడం వచ్చు కానీ ఆఫ్ చేయడం రాదు తంటాలు పడుతూ ఉంటారు వాళ్ళకి పక్కన వాళ్ళు గుర్తించి దాన్ని ఆపుదల చేసే ప్రయత్నం చేయించండి మూడవది ఎక్కడైనా సరే మనం ఒక సభకు వెళ్ళినప్పుడు ఆ సభా మర్యాదలు క్రమశిక్షణ పాటించాలి నేను దీని గురించి కాదు కాస్త వయసులో పెద్దవాడిని కాబట్టి అనుభవం ఉంది కాబట్టి అందరికీ చెప్తూ ఉన్నాను మీ ద్వారా మిగతా జనానికి కూడా చెప్తూ ఉన్నాను ఇవన్నీ పాటించాలి తర్వాత వీలైనంతవరకు మనం మన కార్యక్రమాల్లో ఇంగ్లీషు వాడకూడదు వీలైనంతవరకు తప్పనిసరి అయినప్పుడు తప్పితే మన భాష మాతృభాషలో మాట్లాడుకోవడం మన సాంప్రదాయం మన పద్ధతి పలకరించుకోవడం కూడా ఇప్పుడు చాలామంది అంతా గుడ్ మార్నింగ్కి వచ్చారు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్తే మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా సాయంత్రం మళ్ళీ గుడ్ ఈవినింగ్ చెప్పాలా మళ్ళీ రాత్రి గుడ్ నైట్ చెప్పాలా నాలుగు సార్లు దాని బదులు సింపుల్గా ఒకసారి సహజంగా నమస్తే నమస్కారం వందనమో ఏదో అంటే నాలుగు పూటలు సరిపోదు ఫోర్ ఇన్ వన్ అన్నట్టు ఈ అలవాటు మనకు మొదటి నుంచి వస్తూ ఉంది అలాగే ఈ కాళ్లకు దండం పెట్టే పద్ధతి కూడా స్వస్తి పలకాలి పాఠం చెప్పిన గురువుకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్పితే ఇంకెవరికి కూడా పరం పాదాభివందనం చేయకూడదు నిన్న నేను చూశాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు ఈ అనుభవం మాకు చాలా కాలం కిందట ఉంది ఈ పాదాభివందనం ఒకసారి రామారావు గారు నేను ఉదయాన్నే ఆయన రమ్మని అన్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నేను ఆయనకి దగ్గరికి వెళ్ళాను వెళితే ఆయన కొంతమంది మహిళలతో మాడుతున్నాడు వాళ్ళందరినీ మీరు కాసేపు ఆగండి సోదరుడు ఇచ్చాడు మాట్లాడి తర్వాత రండి నన్ను వాళ్ళందరూ వంగి సాష్టాంగ ప్రమాణం చేశారు ఆయన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నేను అన్నగారిని అటు చెప్పా అన్న ఇది ఏంది అని ఇది పద్ధతి కాదని మనమేం చేద్దాం బ్రదర్ అది వాళ్ళ ప్రేమ వాళ్ళ వాత్సల్యమని ఆరు నెలల తర్వాత ఏమవుతుందో చూడండి చెప్పాను నేను దాని గురించి నేను వివరంగా మాట్లాడదని నాకు ఇష్టం లేదు ఆయన అడిగాడు నన్ను ఒకసారి మీరు నమస్కారం పెట్టదంటున్నారు కదా ఏం చేస్తే మరి ఎలా ఆపాలంటే ఎట్లా ఆపాలండి నేను స్వర్గీయ రామోజీరావు గారు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఒక సలహా చెప్పాం మీరు ఎవరన్నా వచ్చి మీ కాళ్ళకు దండం పెడితే చెప్పిన వినకపోతే తిరిగి మీరు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టండి అనగా రామారావు గారు సంగతి మీకు తెలుసు కదా ఆయనకి అతిశయోక్తి అలా ఎక్కువ అలా ఆశ్చర్యంగా చూశాడు నా వైపు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అది గుర్తు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాళ్ళకు దండం పెట్టడం కాళ్ళు వదిలిపెట్టకుండా ఉండడం ఇవి మంచి పద్ధతులు కాదు అది పద్ధతి కూడా నమస్కారం మన సంస్కారం
నమస్కారం పెట్టడమే మన సంస్కారం. చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం ఇది అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. దాంతోపాటు ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో చూసిన భాష అయితుందో అమ్మ భాషలో మనం వాడుకోవాలి. ఇది నేను పనిగట్టుకొని ప్రతి సమావేశంలో చెబుతూ ఉన్నాను. ఎందుకంటే అందరికీ బాగా తలకి ఎక్కాలి ఆ విషయం అని చెప్పారు, మనసులో ఆలోచన రావాలని. దయచేసి ఆ విషయాన్ని మీరు కూడా గమనించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను.